మరియలో ఎందుకంటే ఉండే వానకాలం వస్తుండే ఆయుడు వస్తుండే వర్షాలు పడే వరకల్ల మనకు భయం అవుతుండే బుగులు అవుతుండే వర్షాలు పడుతున్నాయి కదా పెట్టుబడి ఏడిపోవాలి ఏ సౌకర్ దగ్గరికి పోవాలి ఏ ఊరు దగ్గరికి పోవాలని చెప్పి మనము ఆశాములు పోయి సరుకు సౌకర్ల ఇంటి మీద కోసం లైన్ కట్టి మరి 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకొని ఇంతనం కోసి యూరియా కొనుక్కొని ట్రాక్టర్లతో దున్నించుకొని వ్యవసాయం చేసుకుంటుండేది అది వర్షం పడితే వంటుండే మళ్ళీ ఎండిపోతుండే మళ్ళీ కొత్త కొత్త బోర్లు వేస్తుండేది బోర్లేసి పెట్టుబడులు పెట్టి వడ్డీలకు తెచ్చి బర్రెలు నమ్మి దుడ్డలు నమ్మి బంగారం అమ్మి ఆనమైపోతుండేది ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లున్నది మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది తెలంగాణ వచ్చినాక ఎట్లుంది మా మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇవాళ పెట్టుబడికి ఎకరానికి 5000 రూపాయలు పెట్టుబడి ఇవాళ ఎన్ని ఎకరాలు ఉన్నది యాసంగి 5000 వానకాలం 5000 రూపాయలు యాళ్ళకు మళ్ళా బంధు సంచులు బస్తాలు డూప్లికేట్ లేకుండా మళ్ళా పురుగుల మందు బస్తాలు మందు సంచులు 10 మంది ఇచ్చి నీళ్ళు ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా అంటే ఇవాళ మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ లేకపోతే ఏముంటుండే రాష్ట్రం ఇవాళ తీస్తుండే మొత్తం అన్ని ఎక్కడెక్కడ ఎండిపోతుండే మరి బోర్లేసి అసల పాల అయిపోయినాం ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి గతంలో 4 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఉన్న ఎకరం కాదా ఇవాళ కోటి రూపాయలు అయింది ఇవాళ ఏ ఊరికి పోయినా ఏ గల్లీకి పోయినా మంచిగా బోర్లు కట్టుకున్నాం గతంలో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుండే ఊరికి ముందర పోతేనే చెత్త చెదారము పందులు బుగ్గలు దక్కు పడుతుండే వానకాలం రాగానే